జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా గుంతలు పడిన ఆంధ్రప్రదేశ్కి దారేది అనే కార్యక్రమాన్ని ఈ రోజు రేపు కూడా అవనగడ్డ నియోజకవర్గంలో నిర్వహిస్తా ఉన్నాము. ఈ రోజు మాచవరం నుంచి దక్షిణ చిరువల్లంక గ్రామానికి వెళ్ళేటటువంటి రహదారి మీద ఉన్నాము మనము. అవనగడ్డ నియోజకవర్గంలో కనుక చూసుకున్నట్లయితే ఏ రోడ్డు కూడా ఒకే ఒక్క రోడ్డు నాకు తెలిసినంత వరకు బాగా కనిపించే రోడ్డు ఏంటంటే ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాకుండా బయట నిధులతో వేసినటువంటి కోడూరు నుంచి పోటి మీదకు వెళ్ళేటటువంటి వెళ్ళే రోడ్డు ఒక్క రోడ్డు మాత్రమే బయట నిధులతో నిర్మించడం జరిగింది. అది కాకుండా మిగిలిన ఏ రోడ్లు కూడా అవనగడ్డలో వేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సామాన్యులు బయటికి వెళ్ళాలంటే రోడ్డు మీదకి వచ్చి వాహనాలు కావచ్చు, బస్సుల్లో కావచ్చు, ఆటోల్లో కావచ్చు, ఏ విధంగా నడువులు విరగొట్టుకుంటా వెళ్తున్నామో మనం. హాస్పిటల్కి కూడా ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి కనీసం ఇంట్లో నుంచి బయటకు వస్తే నడువులు విరగొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ చేతగాని ముఖ్యమంత్రిని, చేతగాని ఎమ్మెల్యేని ఎంత త్వరగా ఇంటికి పంపిస్తే ప్రజలు అంత త్వరగా సుఖపడతారని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఇదే. ఇప్పటికే చాలా లేట్ చేశాం మనం. ఒక్క రోడ్లే కాదు, మౌలిక వసతుల విషయంలో త్రాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, చుట్టూ సముద్రం ఉంది, కాలువల నీళ్ళు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మన పొలాల్లో పడతాయి అని మనం అనుకున్నాం. అలాంటి పొలాలకి ఈరోజు సాగునీరు లేక కేవలం మొన్న కనుక వర్షాలు పడకపోతే ఈరోజు మన రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే దివిసీమ ప్రజలకు తాగునీరు ఈరోజు కూడా లేక 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నాం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలను కూడా కనీసం దగ్గరలో ఉన్నటువంటి స్కూళ్లు తీసేసి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి స్కూళ్లకు పంపించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయం మాత్రం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళ సొంత సంపాదన కోసం, స్వలాభం కోసం ఈ మట్టి ఇసుక బుసక ఈ రోడ్ల మీద టిప్పర్లతో, పెద్ద పెద్ద టిప్పర్లతో తోలి ఈ రోడ్లు పాడైతే చేశారు. కానీ వైసీపీ నాయకులు బాగు చేయడానికి మాత్రం వాళ్ళకి ఏ విధంగా నిధులు తెచ్చుకునే స్తోమతాల దగ్గర లేదు, నిధులు తెచ్చుకునే అడిగి తెచ్చుకునే ధైర్యం వాళ్ళ దగ్గర లేదు. అందుకని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కి జనసేన టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఏ1 న్యూస్ ఎక్స్ప్రెస్.